ఏటూకే చుట్టుపక్కల పోలీసులు వెతుకుతున్నారు. ప్రతి చోట పోలీసులు వెతుకుతున్నారు సీసీటీవీలో కనిపించిన బైక్ కోసం. ఈ నెంబర్ నోట్ చేయి. అలాగే. హలో హలో, నువ్వెందుకు మళ్ళీ రీకాల్ చేయలేదు చెప్పు. ఎందుకు కాల్ చేయలేదు? రేపు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నాను. షైన్తో బైక్ మీద ఉన్నవాడు వీడే అయ్యి ఉండాలి. ముందు వీడిని పట్టుకోవాలి. అలాగైతే ముందుగా వీడిని పట్టుకోవాలి, అందరినీ పట్టుకోవాలి. ఇక్కడికి దగ్గరలో ఏదైనా మసీదు ఉందా? మసీదు ఇక్కడే పక్కన ఒకటి ఉంది, 2 కిలోమీటర్స్ అవతల. ముందు నేను అక్కడికే వెళ్లేవాడిని. తర్వాత ఈ కాలికి దెబ్బ తగలడం వల్ల నేను ఇంట్లోనే ఉండిపోయాను అలెక్స్. ఆ తర్వాత 5 కిలోమీటర్ల అవతల శ్రీకాకుళం పక్కన ఒక మసీదు ఉంది. ఏమిటి విషయం? అంటే వాడు ఫోన్ చేస్తున్నప్పుడల్లా ప్రతిసారి బాంగ్ వినిపిస్తూ ఉంది. నా అనుమానం ఏంటంటే ఈ 2 మసీదులకి మధ్య వాడు ఎక్కడొక్కడ ఉండాలి. రేపు సాయంత్రంలాగా వాడిని మనం పట్టుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా పబ్లిక్ బూత్కి వెళ్ళి ఆ నెంబర్ దొరికే వరకు కాల్ చేస్తూనే ఉండండి. మిగతాది నేను చూసుకుంటాను. వస్తానమ్మా. సరే అన్నా. ఎవరు వాడు? రేయ్, ఒక మంచి భర్తగా కూడా బతకలేకపోయావు. దానికి నీకు టైం కూడా లేకుండా పోయింది. మంచి తండ్రి వినిపించుకోవడానికి టైం ఉంది. ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటే నీ చివరి టైంలో ఉపయోగపడుతుంది. ఇలా తాగుతూ తిరగడం మానేయి. ఏదో నేను చెప్పాను కదానే నువ్వేం మారాల్సిన అవసరం లేదు. నేను ఇంకో 10 రోజుల్లో వెళ్ళిపోతాను. మనిషిగా మారి మనసు మారితే చేసిన పాపాలు పోతాయి. మన అబ్బాయి స్కూల్లో చదివే వాళ్ళు ఎవరు ఈ ఏరియాలో లేరు. సరే, మనం అయితే ఇంకో మసీద్ దగ్గరికి వెళ్దాం. రండి, పండకండి. దూరం నుంచి నీ ముఖం చూసినప్పుడే ఎంతో కొంత విషయం నాకు అర్థమైంది. అబ్బాయిని రక్షించడానికి ప్రయత్నమా? కానీ దానికి టైం చాలా తక్కువగా ఉందే. ఉండొచ్చు. మా అబ్బాయిని నేను ఎలాగైనా సరే రక్షించుకుంటాను. నాకు వేరే మార్గం లేదు కదా. అబ్దుల్ భాయ్. అలాగే అబ్దుల్ భాయ్, పోలీసులు వెతుక్కుంటూ వచ్చారట. సాయంత్రం ఐడెంటిఫికేషన్ పెరడ్ కోసం పోలీస్ క్లబ్కు వెళ్ళాలట.